కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీస్ ఎలా చేస్తారు అనేది ఈరోజు క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోబోటిక్ సర్జరీ చేసిన కొత్తలో ఆ సర్జన్స్ వల్ల ఒకళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు దాని మీద కేసులు అయినాయి. అమెరికాలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సిస్టమ్. ఆ కేసులు అయినప్పుడు సర్జన్ ఏమంటున్నాడు, నా వల్ల పేషెంట్ చనిపోలేదండి, రోబో వల్ల చనిపోయింది, రోబో నేను చెప్పినట్టు వినలేదు కాబట్టి రోబోకి శిక్ష చేయమని చెప్పి. అది వీళ్ళు జడ్జిలు ఆశ్చర్యపోయారు, ఇదేంటి సర్జరీ చేసింది మీరు, చనిపోయింది పేషెంట్, మధ్య రోబోకి ఎవరు శిక్ష చేస్తారు, ఏసా దాని లీగల్ పర్మిషన్ ఉందా, అసలు ఈ రోబో ఏంటి, రోబో యొక్క పాత్ర ఏంటి అని వారు ప్రశ్న వేసినప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే రోబో అనే దానికి ప్రాణం లేదు, తెలివి లేదు, కేవలం చెప్పిన ఇన్స్ట్రక్షన్ మాత్రమే చేస్తుంది, రోబోకి ఎటువంటి శిక్ష వేయడం లేదు, రోబో సర్జరీలో ఏ తప్పు జరిగినా సర్జరీ రెస్పాన్సిబుల్ అనే రూలింగ్ ఇచ్చారు అక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ యుఎస్లో. ఏ తప్పు జరిగినా సరే దాని వెనుకన్న మనిషే రెస్పాన్సిబుల్, తప్పితే పరికరాన్ని మీరు ప్లే చేయడం లేదు. పరికరం కనుక తప్పు చేస్తే ప్రతి సర్జరీ ముందు మాకు పరికరాన్ని చెక్ చేసేదానికి ఒక 40 నిమిషాలు పడుతుంది. ఇది కూడా ఆశ్చర్యకరమే, సర్జరీ చేయడానికి 40 నిమిషాలు పడుతుంటే దాని చెకింగ్ కూడా 40 నిమిషాలు పడుతుంది. ఎందుకు అని అంటే సర్జరీలు ఎక్కడైనా తప్పు జరిగితే ఇన్స్ట్రుమెంట్ కనుక పనిచేయకపోతే ఏం నష్టం వస్తుంది అనే విషయం ముందు ప్రిడిక్ట్ చేసేటువంటి ఇండికేటర్స్ ఉంటాయి. దానిలో బ్యాటరీ బ్యాకప్ 9 గంటల వరకు ఉండాలి. ఇంటర్నెట్ బ్రేక్ అయిపోయి ఇంటర్నెట్ తెగిపోయింది అనుకోండి, తెగిపోతే కంప్యూటర్ పనిచేయదు కాబట్టి ఇమ్మీడియట్గా మాన్యువల్గా ఓపెన్ చేయడానికి అవకాశం ఉండాలి. మనం సర్జరీ స్టార్ట్ చేసింది రోబో ద్వారా, పొట్టలు రంధ్రాలు పెట్టి చేసాం, కానీ ఏ కారణం చేతనో ఇంటర్నెట్ పని చేయలేదు, సూపర్ కంప్యూటర్ కనుక పనిచేయకపోతే వితిన్ సెకండ్స్ మనం పొట్టను ఓపెన్ చేసి ఆ సర్జరీ కంప్లీట్ చేసే సత్తా ఉండాలి, దానికి అవసరం పరికరాలు కానీ సిబ్బంది కానీ రెడీగా ఉండాలి. అలా లేని పక్షాల్లో కనుక మనం రోబోట్ సర్జరీ స్టార్ట్ చేసి మధ్యలో రోబో పనిచేయాలని చెప్పి ఆ పేషెంట్ ప్రాణం పోతే ఎవరు రెస్పాన్సిబుల్, అంటే సర్జికల్ టీమే రెస్పాన్సిబుల్. కాబట్టి మేము ఏ సర్జరీ చేస్తున్నా సరే ఓపెన్ చేయడం కోసం అన్ని పరికరాలు ఉంటాయి. మామూలు మొట్టమొదటిది అంటే 1970లో చేసే ఓపెన్ సర్జరీ చేయడానికి మాకు ఆ నాలెడ్జ్ ఉండాలి, పరికరాలు ఉండాలి, వసతి ఉండాలి, సెకండ్స్లో వెళ్ళిపోగలగాలి, ఎందుకంటే అక్కడ మనిషి ప్రాణం ఉంది. రోబో ద్వారా అయింది, రోబో తప్పు చేసిందని చెప్పి మనం మేడుమొక పెట్టుకుని నిలబడాలనుకుంటుంది ఏ కోర్టులో కానీ ఏ పేషెంట్ యొక్క కుటుంబంతో కానీ. కాబట్టి రోబో యొక్క బ్యాకప్, ఒక ఓపెన్ సర్జరీ చేసేటువంటి టీము, ఒకవేళ మీ వల్ల కాలేదంటే కొన్ని మీరు పక్కకు జరిగి, ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి ప్రాణం పోతుంటే ఆ షాక్లో ఉంటాడు, షాక్లో ఈ సర్జన్ కాదంటే ఇంకొక సర్జికల్ టీమ్ రెడీగా ఉండాలి. మీరు పక్కకు జరగండి, తప్పు జరిగింది అక్కడేదో మేము సరి చేసేస్తామని చెప్పి క్షణాల్లో వెళ్ళి సరి చేసేటువంటి సెకండ్ టీం అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప ఒక రోబోటిక్ సర్జరీ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అనేది వినడానికి చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఖర్చు ఎక్కువకున్నా సరే ఎవరికి ఉపయోగపడుతుంది అది కూడా ఆలోచిద్దాం. ప్రతి సర్జరీ రోబోట్ ద్వారా చేద్దామా, అవసరమా అంటే అక్కర్లేదు. ఎవరికి అవసరం, మా సబ్జెక్ట్లో ప్రాస్టేట్ గ్రంథి అంటే మూత్రనాళం కింద ఒక గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి వయసుతో పెరుగుతూ ఉంటుంది. తర్వాత వయసు పెరిగిన 45-50 సంవత్సరాలు దాటినాక అందులో కొన్ని గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతుంది, సడన్గా కొంతమంది క్యాన్సర్స్ రావచ్చు. ఆ క్యాన్సర్స్ నాకు మొదట్లో గుర్తించి దాన్ని పెకరించి వేస్తే ఇక మళ్ళీ రాకుండా పోతుంది. దానికి ఓపెన్ సర్జరీ కంటే కూడా, లాప్రోస్కోపీ కంటే కూడా రోబోటిక్ సర్జరీలో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో గుర్తిస్తే రోబోటిక్ సర్జరీ మంచిది. అన్నిటికీ అక్కర్లేదు, ఉదాహరణకు యూరాజీలో ఒక 500 సర్జరీస్ ఉన్నాయి, కేవలం 10-15కి మాత్రమే రోబో బెటర్ అని ప్రూవ్ అయింది. అలాంటి వాళ్ళకి మాత్రమే ఖర్చు పెరుగుతుంది, పెరిగిన ఖర్చును జస్టిఫై చేయడానికి అవసరమైన సైంటిఫిక్ డేటా ఉంది, దాన్ని మేము ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది, మా దగ్గర రోబో ఉంది, రోబో వల్ల లాభం ఉంది, దానివల్ల పేషెంట్ లాభం జరుగుతుంది కాబట్టి మేము దీన్ని రికమెండ్ చేస్తున్నాం అంటే అప్పుడు ఈ మొత్తం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం, ఎందుకు దీన్ని సజెస్ట్ చేస్తున్నాం, ఎందుకు అంటే ఇలా చేయడం వల్ల ఉన్న లాభాలు ఏంటి, మిగతా వాటి వల్ల ఏమేమి చేయలేమో, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే యూరిన్ కంట్రోల్ కరెక్ట్గా ఉంటుంది, దీనిలో రకరకాల ఇతర అడ్వాంటేజెస్ ఉన్నాయి, క్యాన్సర్ మిగిలిపోకుండా ఉండడానికి సమూలంగా తీసేయడానికి అవకాశం ఉంది, ఎక్కడ బిట్స్ మనకి కంటి కనబడకుండా బిట్స్ ఏమి మిగిలిపోవనే ఒక ధైర్యం ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు అన్ని దేశాలు ఇదే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనము చేయగలమనేటువంటి ఆ ఒక వివరణ ప్రభుత్వాన్ని కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఒప్పించి మెప్పించి సర్జరీ చేయగలుగుతున్నాం ఈరోజు. అందుకే ఒక సామాన్య మానవుడు ఈ సర్జరీనే కనుక లాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటే 2 లక్షలు అవుతాయి, రోబోటిక్ సర్జరీ ద్వారా కనీసం 10 లక్షలు కావాలి, కానీ అంత కావట్లేదు, కేవలం 3-4 లక్షల మధ్యలో దీన్ని చేయగలుగుతున్నాం, అంత ఒప్పించగలుగుతున్నాం. ఎందుకనంటే ఏ సర్జరీ అయినా సరే ప్రాచుర్యం పొందాలంటే ఎక్కువ మందికి చేయగలగాలి, అలా చేసిన వాళ్ళు బ్రతికి దాని లాభం పొంది ఉండాలి,
వాళ్ళే మనకు లివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ టెక్నిక్ అండ్ స్కిల్. అలాంటి వాళ్ళని పెంచుకుంటూ కొన్ని వందలాది మందికి రోబోటిక్ సర్జరీ చేసాం. చేసిన వాళ్ళ యొక్క డేటా కానీ, వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్ కానీ, వారికి ఉన్నటువంటి బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీగా ఉన్నటువంటి సర్వైవల్స్ కానీ మొత్తం ఒక రిజిస్ట్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఏమేమి సర్జరీ. ఇంకో ముఖ్యమైన నేను చెప్తాను, నేను రోబోట్ సర్జరీ చేస్తే సర్జరీ టేబుల్ మీద కన్సోల్ అంటే, కన్సోల్ అంటే సర్జన్ కూర్చొని చేసే టేబుల్, దాని కూర్చోగానే ఆటోమేటిక్గా ఈ సర్జన్ వచ్చాడు, ఇతను ఇన్నో సర్జరీ చేయబోతున్నాడు, ఇప్పుడు చేయబోయే సర్జరీ ఇది, దీనికి ఎంత టైం, మొత్తం డేటా అంతా స్టార్ట్ చేసుకుంటుంది. డాక్టర్ శ్రీధర్ ఎక్స్పీరియన్స్, ఆయన ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్ అయింది, ఏమేమి చేశారు, ఎన్ని కాంప్లికేషన్స్ అయినాయి, ఎందుకంటే ఇది ఎక్కడా ఎవరు దాచుకోవడానికి ఏమి లేదు, ఎందుకంటే ఆ స్క్రీన్ అందరు చూస్తున్నారు. ఇంకో విషయం, నేను సర్జరీ చేస్తుంటే నా ముందు ఉన్న స్క్రీన్లో నేను చూసుకుంటాను, మరి మిగతా వాళ్ళు అసిస్టెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పెద్ద జాయింట్ స్క్రీన్స్ రెండు ఉంటాయి ఆ రూమ్లో, ఏ చిన్న మూమెంట్ చేసినా సరే ఆ స్క్రీన్లో కనబడుతుంది సర్జన్ ఈ మూమెంట్ చేస్తున్నాడు కాబట్టి దీనికి అవసరమైనటువంటి అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాలి. సో సర్జన్, అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా బ్లఫ్ చేయడం లేదు, యాక్యురేట్గా మూమెంట్ చేయాలి, తప్పు జరిగితే ఒప్పుకోవాలి, వెంటనే దాన్ని కరెక్ట్ చేసి సత్తా ఉండాలి, ప్రాణం రక్షించే అవకాశం ఉండాలి, ఖర్చు తగ్గించాలి, లాభాలు ఏవైతే ఉన్నాయో అద్భుతమైన మనం ప్రూవ్ చేయగలగాలి. ఆ తర్వాత కానీ ఆ సర్జరీ సక్సెస్ కాదు. నేను చెప్పాను 2010లో రోబోటిక్ సర్జరీ వచ్చిందని చెప్పాను, 2020 ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఈ 10 సంవత్సరాల లోపల రోబోటిక్ సర్జరీ అనేది ఒక రొటీన్ సర్జరీగా మారిపోయింది. ఎవరికి అవసరం అయితే వాళ్ళు చేయడానికి అవకాశం వచ్చింది, ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు ఏమి రావు, ఎవరైనా వస్తే ఇన్సూరెన్స్ ప్రకారం ఇంత వస్తుందండి, కొంత బ్యాలెన్స్ మీరు కట్టుకుంటే చేస్తామన్న సందర్భాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది ఈ సర్జరీ. ఎస్, జస్టిఫై చేసుకోగలిగితే ఈ సర్జరీ ఇట్స్ గుడ్ సర్జరీ. రోబోటిక్ సర్జరీలో ఉన్నటువంటి ఇంకొక లాభం ఏంటి అంటే, మన హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అంటారు, నేను సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ చూడట్లేదండి, ఇప్పుడు అర్జునుడు కింద చూస్తూ పైన తిరుగుతున్నటువంటి అంటే చేపను కొట్టాడు, ఎలా కొట్టాడు, దానికి ప్రతిబింబం తిరుగుతుంది, దాని స్పీడ్ అతను చూసుకున్నాడు, చూసుకొని ఆ బాణం విడిచినప్పుడు ఎక్కడ ఉంటుందని ఆలోచించి మరి కొట్టాడు, కాబట్టి అతను సక్సెస్ కాగలిగాడు. ఎగ్జాక్ట్లీ కదులుతున్న పేషెంట్లో మేము పేషెంట్ని పొట్టలో చూడట్లేదు, కేవలం పైన స్క్రీన్ మీద చూస్తున్నాము, పొట్టలో మా చేతులు ఏమో కింద సర్జరీ చేస్తున్నాయి, కళ్ళు మాత్రం పైకి చూస్తున్నాయి. మరి ఈ చేస్తున్న ఈ సందర్భంలో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ దెబ్బతిన్నట్లయితే ఎక్కడో తప్పు జరుగుతుంది. కాబట్టే సర్జన్స్ అందరికి కూడా 80 గంటలు ఈ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి ట్రైన్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి గంట మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, చేస్తున్న మూమెంట్ ఎగ్జాక్ట్ వెళ్తుందా లేదా చూసుకోవడానికి మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. 80 అవర్స్ లోపల 20 గంటల్లో కనుక మనం అవసరమైనటువంటి దానికి రీచ్ కాలేకపోతే ఇంకొక 20 గంటలు పెంచుతారు. అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి చివరికి రోబోటిక్ సర్జరీలో సక్సెస్ కావాలి అని అంటే ఆ వ్యక్తి ఎటు చూసినా సరే తన చేతుల మూమెంట్ మాత్రం యాక్యురేట్గానే ఉంటాడు, అతను చూసే కళ్ళు తెరిచే ఉంటాడు కానీ కళ్ళు మూసినా సరే అతను కరెక్ట్ మూమెంట్ చేయగలడు. అంత లెవెల్ ఆఫ్ పర్ఫెక్ట్కి వస్తే తప్ప రోబోటిక్ సర్జరీ చేయడం అర్హులు కాదు. ఎందుకంటే ఒక విమానం నడపాలంటే ఎన్ని కోట్లు ఉంటుందో, ఒక పైలట్కి ఎంత ట్రైనింగ్ ఉండాలో, అతను తప్పు చేస్తే అతని ప్రాణమే కాదు ఒక ఇన్స్ట్రుమెంట్ పోతుంది, వందలాది ప్రాణాలు పోతున్నాయి. అలాగే 15 కోట్ల పరికరం మీద కూర్చున్న సర్జన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ట్రైన్డ్గా ఉండాలి, ఆయన నమ్మి పడుకున్న పేషెంట్కి ప్రాణం యొక్క విలువ తెలిసి ఉండాలి, ఎక్కడా టెక్నికల్ మిస్టేక్స్ రాకూడదు, అతని మైండ్ ఎక్కడ కూడా క్లౌడీగా ఉండకూడదు, అంత అలర్ట్నెస్తో అంత యాక్యురసీ ఉంటే తప్ప ఈ సర్జరీ, ఈ సర్జన్ వల్ల రోబో యొక్క దాని యొక్క చాకచక్య అనేది వన్నెకి కాలి. రోబోట్ సర్జన్ బాగా చేసి అని అనాలంటే సర్జన్ బాగా చేసి ఉండాలి, అంతేగాని రోబో మంచిదే కానీ సర్జన్ బాగలేడంటే కూడా మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకనే మేము చెప్తాం రోబోటిక్ సర్జరీలో మేము కూర్చున్నప్పుడు మా జీవితంలో ఇంకా ఏది కనబడదు, ఏది వినబడదు, కేవలం చేస్తున్న సర్జరీ చేసిన పేషెంట్ తప్ప ఇక మిగతా విషయాలు మా మనసులో ఉండవు. అంతా అయిపోయి బాగా అయితే చివరికి చప్పట్లు కొట్టిన ఆ సందర్భం తప్ప ఇక వేరే ఏది గుర్తుండదు, ఎన్ని గంటల సర్జరీ చేసినా సరే. అందుకని చెప్తున్నారు రోబోటిక్ సర్జరీ మా యొక్క తరంలో రావడం, మేము చక్క జవసత్వాలు కలిగి ఉన్నప్పుడు మా చేతులు ఆడుతున్నప్పుడు అది రావడం, దాన్ని నేర్చుకోవడం, దాని పేరు పైన అప్లై చేయగలగడం, తద్వారా మానవాళికి గొప్ప ఒక సదుపాయాన్ని మనం కల్పించగలగడం. క్యాన్సర్ పైన ముఖ్యంగా క్యాన్సర్ ప్రాస్టేట్ కానీ కిడ్నీ క్యాన్సర్స్ కానీ, ముందు కాలంలో కిడ్నీ తీసేసేవాళ్ళం క్యాన్సర్ వస్తే, ఇప్పుడు అలా కాకుండా క్యాన్సర్ ఉన్న భాగాన్ని ఆ చిన్న బిడ్డని పెకలించి మళ్ళీ కలిపేటువంటి అవకాశం ఇవ్వడం, తద్వారా కిడ్నీని రక్షించడం, ఇవన్నీ కూడా మహా గొప్ప యజ్ఞాలు లాంటివి. అవన్నీ మా చేతులతో ఒక రోబో ద్వారా జరుగుతున్నాయంటే అద్భుతాలే అని చెప్పుకుంటాము. ఆ చేసే అవకాశం భగవంతుడు మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని నమ్మి హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కానీ కొన్నందుకు, వాటిని అప్లై చేస్తూ పేషెంట్ ఇచ్చిన లాభాలను పొందినటువంటి ఆ పేషెంట్లు కానీ, మమ్మల్ని నమ్మి పడుకున్నటువంటి అంతమంది మనం మా యొక్క క్యాన్సర్ పేషెంట్ ఒక్కసారి చేతులు ముక్తాం. ఎందుకంటే వాళ్ళే కనుక లేకపోతే మన స్కిల్ ఎవరికి చూపిస్తాం, జంతువుల మీద నేర్చుకున్నాం, మనిషి మీద కొంత ప్రాక్టీస్ చేసాం, కానీ పదే పదే వచ్చి ఎస్ ఈ సర్జరీ మంచిది, దీని ద్వారా మా కుటుంబ సభ్యులు కానీ మా క్యాన్సర్ పేషెంట్ బాగుతారని చెప్పి నమ్మినటువంటి వాళ్ళ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని వమ్ము చేయకుండా మేము చేసిన ప్రయత్నం ఈ సమాజం దీవిస్తుందని ఆశీర్వదిస్తుందని
తద్వారా రోబోటిక్ సర్జరీ యొక్క ఔన్నత్యాన్ని కానీ ఔదార్యాన్ని కానీ గుర్తిస్తుందని మన దేశంలో ఉన్నటువంటి రోబోటిక్ సర్జన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి సర్జన్స్ లోకి చాలా టాప్ క్లాస్ సర్జన్స్ అని పేరు పొందాలని ఆశిస్తుంటాను నేను. రైట్ డాక్టర్, నిరంతరంగా చాలా విషయాలు మాకు తెలియజేశారు. అసలు అంటే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇప్పటి వరకు మాకు తెలియనివి ఎలా జరుగుతాయి అనేది అసలు క్లియర్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్నంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు. అండ్ దీని గురించి ఇంకా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, బట్ యాజ్ ఆఫ్ నౌ టైం లేదు కాబట్టి మరొకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ రోజు ఈ టాపిక్ పై మాట్లాడినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చినప్పుడు మనం కొన్ని విజువల్స్ తో పాటు కొన్ని వీడియోస్ తో పాటు మనం ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మనం ఈ రోజు మాట్లాడడానికి తీసుకున్నాము తప్పకుండా దాని యొక్క 3D అప్లికేషన్ చూస్తే అవరా ఇది కదా మనం చేస్తున్నాం వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనబడే అవకాశం కూడా మనం వచ్చే నెక్స్ట్ సంచికల్లో ఇద్దాం. తప్పకుండా ప్రయత్నిద్దాం దానికోసం అండ్ తెలిపే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.